పటాంచరం మండలం రామేశ్వరం బండ గ్రామ పరిధిలో నిర్మించిన జేఎన్ఎన్యు ఆర్ఏఎం ఇళ్లలో తాళాలు పగలగొట్టి అక్రమంగా చొరబడిన 15 మందిని పట్టుకుని పోలీసులకు స్థానికులు అప్పగించారు. గ్రామంలోని మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి మాట్లాడుతూ, వికర్ సెక్షన్ కాలనీలో గతంలో కూడా ఇలాంటి మోసగాళ్లు వచ్చి అమాయకులను మోసం చేసే ప్రక్రియలో ఇల్లు ధ్వంసమయ్యాయంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. అదుపులోకి తీసుకున్న పటాన్చెరు పోలీసులు విచారణ చేపట్టారు. జవహర్లాల్ బిల్డింగ్లకు ఒక 25 మంది దాకా బయటికి మన సిటీకెళ్ళి వచ్చారు. ఒక లాయర్ అంటారు, మేము కోర్టు నుంచి వచ్చినాం, మాకు ఆర్డర్ వచ్చినాయని చెప్పేసి ఒక 25 నుంచి 30 బిల్డింగ్లలో 25 నుంచి 30 రెండు అపాయింట్మెంట్ల తాళాలు వలగొట్టి మళ్ళీ ఎక్స్ట్రా బ్లేడ్లు తీసుకొని మళ్ళీ సుత్తలు తీసుకొని దౌర్జన్యం చేసుకుంటూ తాళాలు వలగొట్టి వాళ్ళ సొంత తాళాలు వేసుకుంటూ మా బిల్డింగ్లు అంటే మా ఉప సర్పంచ్ జాబ్ కూడా మా ఊరులోకి వెళ్ళాలేమమ్మ మీకు ఎట్లా వచ్చినాయి అంటే మేము మీకు ఇప్పిస్తాం మాకు రాజకీయ పేర్లు కూడా అని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి మాకు ఇస్తే మేము ఇప్పిస్తాం మీకు అందరికీ అని చెప్పేసి వాళ్ళు మొత్తం అల్లకొల్లం పట్టించారు. కాలనీ అంతా కూడా పాపం కాలనీ వాళ్ళంతా కూడా అన్ని తాళాలు వలగొట్టుకుంటా తిరుగుకుంటా వాళ్ళు ఏమన్నా అంటే కూడా కొట్టేటట్టున్నారు. వాళ్ళంతా లేడీస్ని తొలికొచ్చి ఏమన్నా అంటే కేసులు బుక్ చేస్తాం అది చేస్తామని చెప్పేసి బెదిరించుకుంటూ వాళ్ళు బిల్డింగ్లను ఎక్కడోకి వెళ్ళి వచ్చేసి మన రామేశ్వర మండల దగ్గర దౌర్జన్యం చేస్తుంటే మేము అందరినీ కూడా నేను అప్పుడే నాకు ఫోన్ చేశాను. నేను వెళ్ళి మన పిఎస్కు ఫోన్ చేసి ఎంఆర్ఓ గారికి చేసి మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా చేసి వాళ్ళను తీసుకొని పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళను అడ్వర్ట్ చేసుకొని వచ్చి ఖచ్చితంగా వాళ్ళను ఇక్కడ ఎందుకు వచ్చారు ఏం కదా అని చెప్పేసేస్తే ఇప్పుడేమో అది కాదు సార్ మా తప్పైంది సారీ సార్ అది ఇది అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలని చెప్పేసి కూడా మళ్ళీ ఇసుంటి ఏడైనా సరే ఇసుంటి ఇది జరగొద్దని చెప్పేసి కూడా ఏవన్నీ దొంగ నోటీసులు తీసుకొని వచ్చేసి మన ఏ ఆధారాలు కూడా లేవు ఏదో తెలకాయల మీద అన్ని టైప్ చేసుకొని వచ్చేసేసి మేము లాయలరము ఈడ ఈడున్నాయి ఆడున్నాయి అని చెప్పేసి తెలంగాణ కూడా వచ్చి పేపర్ అట్టేస్తున్నారు. డోలరకు ఏమన్నట్టే కేసులు అయినాయి అని చెప్పేసి ఆపి ఏదో పైసలు వసూలు చేసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు పాపం భయపట్టి మాత 50,000 ఇస్తారా 20,000 ఇస్తారా 40,000 ఇస్తారా 100,000 ఇస్తారా అని చెప్పేసి బిల్డింగ్లు ఇప్పిస్తామని చెప్పేసి కూడా వాళ్ళని ఎన్నికేసుకొని వచ్చిన దాతలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా శిక్ష పట్టడం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఫిర్యాదు ఇచ్చేసిన పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చినాం, వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూడా అప్పచెప్పినాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా దానికి సీరియస్గా సార్ కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. కాబట్టి దానికి అక్కడ ఎంతమంది వచ్చారు, అక్కడ 25 మంది వచ్చారు, అడికెళ్ళి ఒక 6-7 మంది ఒక కాలరా దింకపోయారు వాళ్ళు, 16 మంది ఇప్పుడు ఆల్రెడీ 8 మంది లేడీస్ ఉన్నారు, 6 మంది జెంట్స్ ఉన్నారు, అంటే 15 మంది ఇప్పుడు ఆల్రెడీ అలా అప్పచెప్పినారు.